అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులని తుంగలో తొక్కుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ అంటే ఐఆఎస్ అనే వాళ్ళనే ఆయన దగ్గర పెట్టుకోవాలి తప్ప ఐఏఎస్ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో రాజ్యాంగానికి పని చేస్తారో వాళ్ళని తుంగలో తొక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకి తన మాట వినని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయనకి అధికారం రాకముందు ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అలాగే ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారు అలాగే కృష్ణకుమార్ గారు అలాగే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ కలాం రెడ్డి గారు అలాగే పివి రమేష్ గారు అంటే వీళ్ళందరినీ కూడా ఐఏఎస్ అనే దాన్ని ఐఆఎస్ అంటే ఆయన మాటలకి ఎస్ ఐఏఎస్ ఐఏఎస్ని పెట్టుకోవడం తప్ప పెట్టుకోవడమే కానీ ఏదైతే రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులని ఆయన ఇష్టం వచ్చినప్పుడు వేస్తున్నాడు ఇష్టం ఇష్టం వచ్చిన ఇష్టం లేకపోతే తీసివేస్తున్నాడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐఏఎస్లంటే జగన్మోహన్ రెడ్డి పాలేరులా అని మేము అడుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము మీ ఇష్టం వచ్చినప్పుడు వేసి ఇష్టం వచ్చినప్పుడు తీసి ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ ఐఏఎస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఈరోజు దేశంలో ఏ జీవో పాస్ చేయాలన్నా అలాగే ఏ జీవోని రాజ్యాంగ ప్రకారం వెళ్ళాలన్నా ఐఏఎస్లు మనకు చెబుతారు మీ తండ్రి గారు ఆంలో ఇదే ఐఏఎస్లు కొంతమందితో తప్పు చేయించి మీతో పాటు పదహారు నెలలు జైలు జీవితం గడిపించారు మీరు ఐఏఎస్ కొంతమందిని అంటే ఇప్పుడు కూడా మీ మాట వినకపోతే పక్కన పెడతారా ఐఏఎస్ వ్యవస్థ ఏమన్నా మీ జేబు సంస్థ అని మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఈరోజు రాష్ట్రంలో కరోనా విరలే తాండవం చేస్తుంటే దానికి తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎవరి మాట వినరు ఎవరికి చెప్పరు ఆయనకి ఇష్టమైన ఆఫీసర్లను పక్కన పెట్టుకుంటారు మరుసటి రోజు పక్కకు తోసేస్తారు ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జాగిరా అని మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసిద్ధిస్తున్నాం అంటే తన మాట వినకపోతే ఎంతటి వారైనా సరే ఎంతటి ఆఫీసర్ అయినా సరే ఎంత నిజాయితీ పరుడైనా సరే ఆయన్ని ఆగ మేఘాల మీద పక్కకి నెడతారు అంటే ఇలాగే పోతే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇలాగే పోతే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు ఐఏఎస్ ఆఫీసర్లు పెన్ డౌన్ కార్యక్రమం తప్పకుండా చేస్తారు ఎందుకంటే ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంకా నిజాయితీగా తప్పులు చేయకుండా పరిపాలకులు నడుస్తున్నారంటే దాంట్లో ఎంతోమంది నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పుడు జీవోలు ఇవ్వమన్నా సరే అది రూల్ ప్రకారం ఇది కరెక్ట్ కాదండి ఇలా చేస్తే ప్రజలు నష్టపోతారు అని సరైన మార్గంలో పరిపాలకులను సరైన మార్గంలో పెట్టే ఒకే ఒక్క వ్యవస్థ ఐఏఎస్ ఇవాళ అలాంటి ఐఏఎస్ని ఐఆఎస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఐఆఎస్ అంటేనే ఐఏఎస్ ఆఫీసర్లకి అక్కడ విలువ ఇది రాజ్యాంగ విరుద్ధం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడమే కాకుండా చట్టాన్ని తన ముందు ఆచరిస్తున్నటువంటి పరిపాలన పరిపాలన ఏదైతే సాగిస్తున్నారో చట్టాన్ని అత్యధికంగా ఈ రాష్ట్ర ప్రజలు తీరని నష్టం జరుగుతుంది ఈయన చేసే తప్పుడు నిర్ణయాలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుడు నిర్ణయాలకి రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం జరగడమే కాకుండా ఏదైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఇది తప్పు అని కోర్టులకు వెళ్తే దాదాపు అరవై సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టికాయలేసినటువంటి పరిస్థితి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో ఎక్కడా మార్పు లేదు ఎక్కడా మార్పు రాదు నేను చెప్పిందే చట్టం నేను చెప్పిందే న్యాయం నేనే రాజు నేనే మంత్రి అసలు పదమూడు నెలలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి పదమూడు నెలలు కావస్తుంది పదమూడు సార్లు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరిగారా ముఖ్యమంత్రిగా ప్రజల దగ్గరికి తిరిగే బాధ్యత మీకు లేదా ప్రజల ఆలోచన సరళిని మీరు మీ మైండ్కి ఎక్కించుకోరా ప్రజలు ఎలాగున్నారు ప్రజలు బాగోగులు చూడాల్సిన పని మీకు లేదా మీరు పదమూడు నెలలు అయింది ముఖ్యమంత్రిగా పదమూడు సార్లున్నా మీరు ప్రజల వద్దకు వెళ్ళారా ఎక్కడ ముఖ్యమంత్రి గారు జూమ్ యాప్లో ఓపెనింగ్లు చేస్తారు ఆఖరికి అంబేద్కర్ విగ్రహం మహానుభావుడు అంబేద్కర్ విగ్రహాన్ని శంకుస్థాపన చేసే టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఆయన రాజమహల్ వదిలి తాడేపల్లి రాజమహల్ వదిలి కూతంత దూరంలో ఉన్నటువంటి పీడబ్ల్యూడి గ్రౌండ్ అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేసే టైం కూడా లేదు అంటే అంబేద్కర్ గారిని మీరు ఎలా చూస్తున్నారు ఓట్లు కావాల్సినప్పుడేమో మేము క్రిస్టియానిటీ అని మీరు పుస్తకం పట్టుకొని తిరుగుతారా ఆయన విగ్రహం ఏదైతే శంకుస్థాపన ఉందో మీ ఇంటికా నిమిషంలో పీడబ్ల్యూడి గ్రౌండ్కి వెళ్తారే ఏ అక్కడ శంకుస్థాపనకు వెళ్ళడానికి మాత్రం మీకు టైం దొరకలేదా మీరు ఏ ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు ఇవాళ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని పరిపాలించాలి రాష్ట్ర బాగోగులు చూడాలి ప్రజలకి పనికొచ్చే పనులు చేయాలి మంచి ఆఫీసర్లు పెట్టుకోవాలి అంతేగాని మీరు దోచుకోవడానికి సహాయపడ్డ ఆఫీసర్లు ఏమో పక్కన పెట్టుకొని మీకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ఆఫీసర్లని రాత్రికి రాత్రే మార్చేసి చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీ ప్రభుత్వం రావడానికి అజయ్ కల రెడ్డి గారు ఎంతో సపోర్ట్ చేశారు ఏదో చిన్న సలహా ఇచ్చి ఉంటారు ఇది కరెక్ట్ కాదని అంటే బాకైతే తెలియదు దాన్ని కూడా వెంటనే ఆయనకి తోక కట్టు ఇదా ప్రజాస్వామ్య వ్యవస్థ ఇలా వాడుకొని వదిలేడు ఇదా మనం తిప్పకుండా ఉండే మనిషి అన్నం ఇదా ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మీరు చెప్పిన మాటలు వేరు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు వేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచ ఆలోచించాలి ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా మాకు ఒక బాధ్యత ఉంది అనారోగ్యంతో తల్లడిల్లుతున్నటువంటి ప్రజలు జీవన విధానం మార్చి నుండి ఇప్పటి వరకు జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చి ఈ కరోనాతో ఇంట్లోంచి బయటికి రాకుండా పనులు చేయడానికి డబ్బు లేకుండా తినడానికి డబ్బు లేకుండా కడుపు నిండా భోజనం చేయడానికి డబ్బు లేకుండా ప్రజలు అల్లాడిపోతుంటే ఏం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నెల వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోయిందా దాదాపు ఐదు నెలలు కావస్తుంది వెయ్యి రూపాయలతో ఏ ఏ కడుపు నిండుద్ది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు నెలలు కావస్తుంది పేద ప్రజలు ఎలా బతుకుతున్నారు పేదలు ఎలా భోజనం చేస్తున్నారు మీరిచ్చే ఐదు కిలోలు నోకల బియ్యంతో కడుపు నిండిద్దా మీరిచ్చే శనగలతో నిండిద్దా ఇక వాళ్ళకి నిత్యావసర వస్తువులు అక్కర్లేదా ఇల్లద్దులు కట్టుకోవాల్సిన పని లేదా సగటు పేదవాడు బతకడానికి కుటుంబానికి పదివేల రూపాయలు కావాలి మీరు ఐదు నెలలు ఐదు పదులు యాభై వేల రూపాయలు ఎవరైతే పేద మధ్య దగ్గర కుటుంబాలు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి అంతే తప్ప తాగుడు మందు సీసాలకి మందుకి మద్యానికి రేటు పెంచితే తాగుడు మానేస్తారు అంటే మీ జేబులు నింపడానికి మీ జేబులు నిండడానికి మీరు అమ్మఒడి అని పదిహేను వేల రూపాయలు వేసి పదిహేను వేల రూపాయలు పేదవారి ఖాతాల్లో జమ చేసి ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు వేస్తున్నామని చెప్పి మళ్ళీ ప్రజాస్మ్ముని వాళ్ళ ఖాతాలో వేసి మీ సొంత జేబులోకి మళ్ళీ ఆ సొమ్ముని లాక్కుంటున్నారు ఇది ఎక్కడ చేయవని అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికైనా మారండి ఐఏఎస్ వ్యవస్థ అంటే ప్రజలకు అపారమైనటువంటి గౌరవం ఉంది దాన్ని ఐఏఎస్ అని మాత్రం చేయకండి ఏదో మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు జీవోలు చేసి మీతో పాటు జైలుపాలైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లని గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మదిలోకి తెచ్చుకోండి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా గమనించాలి ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేసినటువంటి వ్యక్తులు ఐఏఎస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐక్యమత్యంగా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఐఏఎస్ల మీద ఉంది మీరు కూడా ఒత్తిడిలకు లొంగకుండా జగన్మోహన్ రెడ్డి గారి భయప్రాంతులను చేస్తే ఆ భయానికి లొంగకుండా మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి ఇవాళ రాష్ట్రం కరువు కాటకంలో మెలమెల మాడిపోతుంది మీ సేవలు ప్రజలకి అవసరం మీ నిజాయితీ ప్రజలకు అవసరం మీ రక్షణ ప్రజలకు అవసరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఐఏఎస్ అంటే మాత్రం ఐఏఎస్ అని మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దు అది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం తప్పకుండా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకి ఎంతో ఉపయోగపడినటువంటి వ్యక్తి ఆఖరికి అలాంటి వ్యక్తి ఈయన అధికారంలోకి రాగానే ఆయన వేధింపులకు గురి చేశాడు వెళ్ళిపోయాడు ఆయన అలాగే కృష్ణకుమార్ గారు ఆయన్ని చూసాం మనం ఆయనకి శాలరీ ఇవ్వకుండా ఆయన్ని వేధించారు అలాగే నిమ్మగడ్డ రమేష్ గారు నిమ్మగడ్డ రమేష్ గారు తెలుగుదేశం పార్టీకో మాకో ఏం ఫేవర్ కాదు నిమ్మగడ్డ రమేష్ గారి మీద కూడా తెలుగుదేశం పార్టీ మేము అనేక సార్లు ఆయన సరిగ్గా లేదు అని మేము ఆయన ఎన్నికలు సరిగ్గా నిర్వహించట్లేదని మేము చాలాసార్లు మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాం అంటే ఆ రోజేమో ఆయన ఇష్టమయ్యాడు కరోనా వచ్చి అలాగే మాచర్లో ఒక ఎమ్మెల్సీ మీద మాజీ ఎమ్మెల్యే మీద దాడి జరిగితే ఇవన్నీ పెట్టుకొని ఆయన ఎన్నికలు వాయిదా వేస్తే ఎమ్మర్ని అంటే ఇదంతా ఆఫీసర్లు గమనించాలి ఇదంతా కూడా ఆఫీసర్లు గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే ఏ పోటకి పోటే ఐఏఎస్ ఐఏఎస్ అనే వ్యవస్థ ఈ దేశంలో చాలా పటిష్టమైనది దాన్ని కూడా కించపరుస్తూ ఎప్పటికప్పుడు ఐఏఎస్లు మారుస్తూ ఐఏఎస్ని ఐఏఎస్ అనేలా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఇది ఎప్పటికైనా సరే ఐఏఎస్లో కూడా తిరుగుబాటు వస్తుంది ఈ అందరూ కూడా పెన్ డౌన్ చేస్తారు ఈ రాష్ట్రంలో జరగబోయేది మేము చెబుతున్నాం తప్పకుండా ఒక ముఖ్యమంత్రి ట్రాన్స్ఫర్లు చేసే అధికారం పక్కన పెట్టే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది అలాగని సార్ ఎప్పుడు పడితే అప్పుడు ట్రాన్స్ఫర్లు చేసి ఎప్పుడు పడితే అప్పుడు ఏ పోస్ట్ పడితే ఆ పోస్ట్ ఈ పోస్ట్ నీకు ఆ పోస్ట్ నీకని ప్రతిరోజు ఈ పోస్టుల్లో ఉంచడం పేకడం అనేది రాజ్యాంగ విరుద్ధం అది క్లియర్గా కనబడుతుంది ఏమని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడో ఆ ప్రజా వ్యతిరేక విధానాలని వాళ్ళు ఐఏఎస్లు ఇది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పగానే అతన్ని ఆ సీట్లో తీసి వేరే సీట్లోకి వేసేస్తున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఐఏఎస్ వ్యవస్థ అంటే మాత్రం ఐఏఎస్లు ఐఏఎస్లే ఐఏఎస్లు కాదని తమరు గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తప్పకుండా కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి ఇక్కడ పరిపాలన మీద జోక్యం చేసుకోవాలి ఇక్కడ శాంతి భద్రతల మీద జోక్యం చేసుకోవాలి ఇక మాటి మాటికి ఇష్టం వచ్చినట్టు ఐఏఎస్ వేసి తీసి తీసి ఈ ఇవన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ దీని మీద పునరాలోచించాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా ఉంటే జోక్యం చేసుకోకూడదు తప్ప రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సరిగ్గా లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్పలేదు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయాల్లో జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నా సలహాదారులు వేసుకుందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక ప్రభుత్వం అంటే ఎప్పుడు కూడా ఎవరు ముఖ్యమంత్రులైనా పక్కన ఐఏఎస్లు వేసుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సలహాదారులుగా ముప్పై మూడు మందిని వేసుకొని ఆయన సపరేట్ ప్రభుత్వం ఆయనకు కావలసినటువంటి ప్రభుత్వం ఆయన మా మదిలో ఏది ఏది తోస్తే ఆ ప్రభుత్వం అలా నడపాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక కానీ రాజ్యాంగ పరంగా ఒక పద్ధతిగా ప్రజలకు కావాల్సిన విధంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుదామనుకుంటే ముప్పై మూడు మంది సలహాదారులు ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై మూడు మంది సలహాదారులు అంటే మంత్రివర్గం కంటే ఎక్కువ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంటే ఆయన సొంత ప్రభుత్వం ఆయన సొంత ఆలోచనలు ప్రజల మీద రుద్దాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఇంకో రేపు ఇంకో ముఖ్యమంత్రి గారు వస్తారు కానీ ప్రజలు నాశనం అయిపోతారే ఈ లోపు ఐదేళ్ళు ప్రజలు నాశనం అయిపోతారు ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు రాష్ట్రం అనేక రకాలుగా వెనకబడిపోతుంది కాబట్టి దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు చెప్పే మేము పదమూడు ఇందాకే చెప్పాం కదా పదమూడు నెలల్లో పదమూడు సార్లు కూడా రాలేదు ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నటువంటి పీడబ్ల్యూడీ గ్రౌండ్లో అంబేద్కర్ గారి విగ్రహానికి ఇంటికాంచి ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేయొచ్చు మరి రోజు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అని మరి మాట్లాడుతూ అప్పుడు మాత్రం గుర్తొస్తారు ఆ శంకుస్థాపనకు మాత్రం ఆయన వెళ్ళకుండా జూమ్ యాప్లో శంకుస్థాపన చేస్తారు అది అయ్యో ఈ ముఖ్యమంత్రి గారు సపరేట్ అండి మీరు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ వేరు మన ముఖ్యమంత్రి గారు వేరు మన ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వెళ్ళరు ప్రజలంటే ఆయనకి పడదు ఈ రాష్ట్రంలో పదమూడు సార్ పదమూడు నెలల్లో పదమూడు సార్లు ఎవరన్నా ముఖ్యమంత్రి వెళ్లకుండా ఉంటాడా ఇంతవరకు ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అన్నా కరేచో ఆ నాన్నగారైనా సరే ఎలా ఉన్నాడా ఆయన కూడా ప్రజల్లో తిరిగేవాడు ఇప్పుడు ఆ నాన్నగారు కూడా మాకు పార్టీకి యాంటీ అయినా మేము నిజమే చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో తిరిగారు మరి ప్రజల్లో తిరగడం అంటే అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి శ్లోకం ఒకటే ఒకటే అంతా నా ఇష్టం అది విజయసాయి రెడ్డి గారు టీడీపీ కార్యకర్తలు అంత చూస్తారు నా అంత చూస్తాడు ఏనా తప్పుడు కేసులు పెడతారు ఇవాళ ఏదన్నా చేయగలరు కానీ ఎన్ని శాస్త్రం కాదు విజయసాయి రెడ్డి గారు ఎన్ని శాస్త్రం కాదు అట్టేసి నమ్మకే అట్టున్నారా మీరు మా అంత చూస్తారు చూస్తే మేము చూడకుండా ఉంటావా చెప్పండి ఎందుకండి అంతుల దాకా వెళ్ళడం రాజకీయ వ్యవస్థ మీరు అధికారంలో ఉన్నారు మీరు సరిగ్గా పరిపాలించమని మేము చెప్తాము ప్రజలకి ప్రతిపక్షంగా మేము చేరువ మాట వేస్తాము దీనికే మా అంతులు చూస్తాము మమ్మల్ని కేసుల్లో పెడతాము మమ్మల్ని తప్పుడు కేసులు ఇరికిస్తామంటే ఇక మేమేం చేస్తాం రోజులన్నీ ఒకలాగా ఉండవు రోజులన్నీ వైపు ఉండవు ఏం చేస్తారు తప్పుడు కేసులు పెట్టిన కోడల సుప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఒక ఆయన అచ్చెన్నాయుడు గారు హాస్పిటల్లో ఉన్నారు ఇంకో ఆయన కుల రవీంద్ర గారు రాజవేంద్ర సెంట్రల్ జైల్లో ఉన్నారు ఇక కార్యకర్తలు అంటారా లెక్కలేని అన్న ఉన్నారు మనిషికి బాధ కలిగిస్తే అంతే రియాక్షన్ అవతల మీద కూడా ఉంటుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఎల్లకాలం రోజులు ఉండవు అధికారం శాశ్వతం కాదు అధికారం చేతిలో ఉంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం దీన్ని తగిన మూల్యం చెల్లించక తప్పదు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు మీద అనేక సార్లు అనేక మాటలు మాట్లాడారు మాట్లాడినా దాన్ని విమర్శలతో తిప్పికొట్టాం తప్ప ఎక్కడ మీ మీద అంతు చూడడాలో లే తప్పుడు కేసులు పెట్టడాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదే కాబటి మీరు అంత చూస్తానన్నా సరే మా వాయిస్ అయితే తగ్గదు ఆయన రాజ్యాంగ వ్యతిరేక శక్తి విజయసాయిరెడ్డి గారు రాజ్యాంగ వ్యతిరేక శక్తి ఆయన అన్నిట్లో కలవ చేసుకుంటారు అసలుకి ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు పది జిల్లాలకే ముఖ్యమంత్రి రెడ్డి గారు ఆ మూడు జిల్లాలకు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు చెల్లుతుంది ఆయనకి చల్ల ఈ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రెండోది విజయసాయి రెడ్డి గారు చల్ల కాలమే సమాధానం చెప్తుంది వీళ్ళకి